ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. అమరావతి సచివాలయంలో కార్మిక సంఘం నాయకులతో మంత్రి బొత్స సజ్జల సమావేశమయ్యారు. 3 గంటల పాటు చర్చలు జరిగాయి. సమావేశాలు ముగిసిన అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. చెప్పాం అది కుదరదు అన్నారు. కుదరదు కాదు, దీన్ని ఆలోచించాలి, లేకపోతే బోనస్ అనే మందం. అట్లాగే జియో నంబర్ మొన్న ఒకటి ఇచ్చారు 1వ తారీఖు. అందులో అనేక కేటగిరీలు, 1 శానిటేషన్ డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా వాళ్ళతో పాటు క్లీనర్లని, పార్కుల్లో పనిచేసేటువంటి క్లీనింగ్ చేసేవాళ్ళని, కోతులు కుక్కలు పాములు బట్టి సవాలు తీసేటువంటి వాళ్ళని, వీళ్ళని దీని పరిధిలోకి తెస్తామని చెప్పారు. 6,000 ఇస్తామన్నారు. దాని ప్రకారం యూజీడీ కార్మికులకి, శాంటీ డ్రైవర్లకి 18,500 ప్లస్ 6,000 రూపాయలు కలిపితే 24,500 రూపాయలు జీతం చేయడానికి బేసిక్ గా అంగీకరించారు. దాని వరకు విలీన గ్రామాలు రాజధాని ప్రాంతంతో సహా వీళ్ళకి సంబంధించినటువంటిది 21,000 జీతం చేయడానికి అంగీకరించారు. మిగిలినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గర మాత్రం చాలా పేచీగా చర్చలు నడిచాయి. ఒక దశలో వాళ్ళకి సంబంధించిన చర్చ చెప్పలేదు, తర్వాత మాట్లాడదామన్నారు. కానీ ఇది సరైనది కాదు, దీని మీద మాట్లాడాల్సిందని పట్టుబట్టాం. అప్పుడు జీవోఆర్టీ నంబర్ 30లో వాటర్ సెక్షన్, అట్లాగే టౌన్ ప్లానింగ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, ఇటువంటి 8 కేటగిరీలకి సెమీ స్కిల్డ్ జీతాలు కాకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే. 3 ఏళ్లుగా సర్క్యులర్లు పంపుతున్నారు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారంటే చివరికి పట్టుబట్టిన తర్వాత దాన్ని కన్సిడర్లో తీసుకుని దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే దాని మీద నిర్దిష్టత లేదు. అట్లాగే మేము వర్కర్లందరికీ అడిగాం, ఎవరికైతే ప్రమాదకరమైన పని చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ అలవేసి అడిగాం.